మిత్రులకు స్వాగతం అండి. ఇది మా ఇల్లు. మా ఇంట్లో ఈ ప్లాంట్ని చూడండి, చూసారా? ఇంట్లో ప్లాంట్ ఉంది. ఇది అందరికి తెలిసి ఈ మధ్య చాలా ప్రచారం జరిగింది కదా. ఇది ఏంటంటే ఇన్సులిన్ ప్లాంట్, కాస్టస్ ఇగ్నియస్ అని దాని బొటానికల్ నేమ్. ఇది ఫస్ట్ అమెరికాలో కనుక్కున్నారు. ఈ ప్లాంట్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయగలదు, డయాబెటీస్ని కంట్రోల్ చేయగలదు అని ఒక ప్రచారం బాగా జరిగింది. కొంతవరకు నిజం అది. పూర్తిగా ఇది ఒక ఆకు తినంగానే మీ డయాబెటీస్ మాయమవుతుంది అని చెప్పడం చాలా తప్పు. యూట్యూబ్లో చేసే ఛానల్స్లో చాలామంది అటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని భ్రమలో పెడతారు. ఇలా నమ్మకండి. ఇది కేవలము ఇన్సులిన్ ప్లాంట్ అని పేరు. దీని యొక్క దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. దాని మూలంగా ఇది ఎంతవరకు మనకు హెల్ప్ చేస్తుందంటే చక్కగా బ్లడ్ షుగర్ని 5-10% కంట్రోల్ చేస్తుంది. అంతేకాని మీలో ఉన్న డయాబెటీస్ మాయమైపోతుంది అని చెప్పే మాటల్ని నమ్మకండి. అలా నమ్మి మీరు మోసపోకండి. ఈ చెట్టు ఆకులు తింటున్నా మాకు ఇంకా షుగర్ లేదు అని భ్రమపడకండి. అటువంటి తప్పులు చెప్పకూడదు, చేయకూడదు కూడా. మనము ఈ ఆకుల యొక్క గొప్పతనం ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉందన్నాను కాబట్టి మన కొలెస్ట్రాల్కి బాగా కంట్రోల్ ఇంకా ఉపయోగపడుతుంది. ఇది ఇంకా ఒక కొమ్మ మనం తుంచేసి, ఇప్పుడు చూడండి నేను ఒక కొమ్మ తుంచాను ఇక్కడ. కొమ్మ తీసుకొచ్చి ఇది జస్ట్ భూమిలో పెడితే, భూమిలో ఇలా గుచ్చి పెడితే, ఒక కుండీలో కానీ భూమిలో కానీ గుచ్చితే ఇలాగా సింపుల్గా ఇలా గుచ్చేస్తే బతికిపోతుంది. సింపుల్ ఇంతే. మీరు దీన్ని 100 రూపాయలు బట్టి కొంటున్నారు, దీన్ని బట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది డెఫినెట్గా వేరే మొక్క కింద అవుతుంది. చూసారా ఇక్కడ ఉన్న మొక్కలన్నీ అలాగ పెరిగినవే, ఈ కొమ్మలతోని పక్కన ఉన్న కొమ్మలతో పెరిగినవే. ఇక్కడ చూసారు కదా, చూడండి. ఇలాగా ఈ ఇన్సులిన్ మొక్కని మనం పెంచుకోవడం చాలా తేలిక. దీన్ని 100-200 పెట్టి అక్కడ ఇక్కడ ప్రగతి రిసార్ట్స్ అక్కడంతా తిరిగి కొనుక్కోని అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇళ్లలో ఎవరింట్లో అన్నా ఉంటే ఇప్పుడు నేను చూపించినట్లు ఒక చిన్న కొమ్మ తెచ్చి మీ ఇంట్లో భూమిలో కానీ ఒక కుండీలో కానీ పెంచండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇక్కడ చూసారా లేత ఆకులు కనపడుతున్నాయి. ఈ లేత ఆకుల్ని ఉపయోగించి మనం చట్నీ చేసుకోవచ్చు. గోంగూరలాగా పుల్లగా ఉంటుంది ఈ ఆకులు. మన గోంగూరలాగా కొంచెం చింతకాయలలాగా కొద్ది కొద్దిగా పుల్లగా నిండా ఫైబర్ పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మనందరికి తెలుసు, ఈ ఫైబర్ ఉంటే కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ అవుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్కి దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు. కానీ మీరు చెప్పినట్టు ఈ యూట్యూబ్లో చెప్పే ఛానల్స్ అన్నీ, నేను యూట్యూబ్లో చెప్తున్నాను కానీ నేను ఎవరిని మిస్గైడ్ చేయను, గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఎవరిని మిస్గైడ్ చేయడం నా అభిమతం కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నేను మీకు చేస్తున్న, నాకు తోచిన విధంగా మీకు చేస్తున్న సహాయం. సో ఈ ఆకులు ఇలా చెట్టు పెంచుకోండి, తప్పలేదు. ఇప్పుడు నేను ఒక లేత ఆకు కోసాను ఇక్కడ, చూసారు కదా. ఇప్పుడు మా చెట్టు నుంచి లేత ఆకు కోసాను, చూడు మంచి బాగా పెరిగింది ఇది చెట్టు కొమ్మ. ఇలాగా ఇవన్నీ కొంచెం మేము వాడాం కాబట్టి ముదిరిపోయినాయి. ఈ ఆకులు రోజు తినాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు తింటే తప్పులేదు, కానీ ఇది ఏదో డయాబెటీస్ని 100% నయం చేస్తుంది అని భ్రమలో పడకండి అనేది వార్నింగ్ ఇవ్వడం నా ఉద్దేశం. హెల్ప్ చేస్తుంది ఎంతవరకు మనం లైఫ్ స్టైల్ సరి చేసుకుని, ఆ లైఫ్ స్టైల్లో రోజు వాకింగ్, కొద్దిగా కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు, తర్వాత రాత్రిపూట సఫిషియెంట్గా నిద్ర, మంచి ఆలోచనలు, స్ట్రెస్ని తగ్గించుకోవటం, ఇవి మనల్ని డయాబెటీస్ నుంచి కాపాడే అత్యుత్తమమైన మార్గాలు. మీరు భ్రమలో పడి ఏదో డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, చక్కగా మనం ఇంకా షుగర్ లేకుండా ఉంటుంది అని భ్రమపడకండి, నమ్మకండి. అటువంటి మాటల్ని ప్రచారం చేయటం కూడా తప్పే, కాకుంటే ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్పడం తప్పు కాదు. దిస్ విల్ హెల్ప్ యూ. దీంతో ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఆకు, దీంతో మనం చట్నీ కూడా చేసుకోవచ్చు, చట్నీ చేసుకుని తినచ్చు. ఈ చట్నీ చేసుకుని తినడం ఎలాగంటే, మనం మామూలుగా గోంగూర లేకపోతే చింతకాయ ఏదైనా పచ్చళ్ళు చేసుకుంటాం కదా, చట్నీలు అలాగే చట్నీ చేసుకుని తినచ్చు. అందువల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మనము కొద్ది రైస్లో, ఇంత కొంచెం రైస్లో ఆ చట్నీ, 1-2 స్పూన్ల చట్నీ వేసుకుని చక్కగా తింటూ ఉంటే కొంతవరకు 5-10% షుగర్ని బాగా కంట్రోల్ చేసుకోవచ్చు.
ఇది మా ఇల్లు అని చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు దీన్ని వాష్ చేసి నేను తిని చూపిస్తాను. ఇలా ఒక నిమిషం వాష్ చేసుకొస్తాను. చూసారా, ఈ ఆకుని వాష్ చేసాము. వాష్ చేసిన తర్వాత ఇలాగా పీసెస్ చేసి చక్కగా పీసెస్ చేసేసాం. ఇందులో విపరీతమైన పీచు పదార్థం ఉంటుంది. ఈ పీచు వల్ల మనకి కొలెస్ట్రాల్ చాలా ఉపయోగం. ఫైబర్ అంటాం కదా, ఈ కాస్టస్ ఇగ్నియస్ అనేది బొటానికల్ నేము. అమెరికాలో పుట్టిన చెట్టు ఇది. ఇది భారతదేశంలో కూడా దొరుకుతుంది. దీనికి తెలుగు పేరు లేదు. మనము ఏదైనా పెట్టుకుంటే ఏదో పేరు పెట్టుకుని ఉంటారు రకరకాలుగా. మనం అలాంటి పేర్లతో పని లేదు. ఇన్సులిన్ ప్లాంట్ అనే పిలుద్దాం. ఇది ఇలా ఆకులు తీసుకుని చూసారా, నేను నమిలి తిన్నాను. ఏం కాదు, మీరు తినచ్చు. ఐఎమ్ నాట్ డయాబెటిక్, అందుకే ఆ చెట్టు ఆకులన్నీ అలాగే ఉన్నాయి. డయాబెటిక్ టెస్టులు చేసిన తర్వాత ఇది ఎంతవరకు పనిచేస్తుందంటే 5-10% కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్కి మెడిసిన్ లేదు, టోటల్ క్యూర్ లేదు. మీరు ఏ డైట్ చేసినా తర్వాత కూడా డైటింగ్లోనే ఉండాలి. డైటింగ్ మానేసి మళ్ళీ అన్నము, మళ్ళీ పాయసము, మళ్ళీ స్వీట్స్ తినడం మొదలు పెడితే మళ్ళా షుగర్ షూటప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. వాస్తవాలు తెలుసుకోండి, దురభిప్రాయాలు ఏర్పరచుకోకండి. ఎవరో చెప్పిన మాటలు విని అవన్నీ పాటించి మనకి షుగర్ని పూర్తిగా నిర్మూలించే మందులు లేవు. మందులు లేవు, కేవలం షుగర్ని మనం కంట్రోల్ చేసుకోగల చిట్కాలు చాలా ఉన్నాయి. ఆ చిట్కాలను పాటిస్తూ మన జీవన శైలి కూడా సరి చేసుకోవాలి. రోజుకు గంటన్నర నడవండి, అలాగే మంచి ఆలోచనలు చేయండి, కొద్దిగా అన్నం తినండి, రాత్రి నిద్రపోండి, అందరికీ సహాయం చేయండి. ఇలాంటి అలవాట్లతో మన జీవితం బాగుంటుంది. ఈ డయాబెటీస్కి ఈ ఈ ప్లాంట్ కంట్రోల్ చేస్తుంది, షుగర్ని పోగొడుతుంది. అనే 100కి 100 పాళ్ళు షుగర్ని పోగొట్టే ఎటువంటి మూలికలు లేవు. ఇది నమ్మండి. అబద్ధాలు చెప్పటం, మనల్ని ప్రోత్సహించటం, అలాంటి పనులు చేయడం తప్పు. అందరికీ ధన్యవాదాలు.